నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు భీష్మ ఏకాదశి పురస్కరించుకొని అంతర్వేది నూతన రథం వద్ద ప్రత్యేక పూజలు నూతన రథాన్ని లాగి ప్రారంభించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి యోధులారా వందనం భారత సైన్యానికి వందనం స్వర్ణిమ్ విజయవర్గ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహావీర చక్ర పరమవీర చక్ర గ్రహీతలకు సన్మానం రిటైర్డ్ మేజర్ సి వేణుగోపాల్ ఇంటికి వెళ్లి పరామర్శించిన సీఎం తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో వైభవంగా రథసప్తమి వేడుకలు సప్త వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చిన కలియుగ వైకుంఠ వాసుడు రాష్ట్రంలో హిందుత్వ వాతావరణాన్ని భగ్నం చేయడానికి అధికార పక్షం ప్రతిపక్షం పెద్ద కుట్ర కార్యకర్తలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అంతర్వేది నూతన రథాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం లాకి ప్రారంభించారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వేద పండితులు ఆశీర్వచనం అందించారు స్వామివారిని దర్శించుకున్న సీఎం అర్చన మంత్రపుష్పం సమర్పణలో పాల్గొన్నారు నూతన రథం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్ కన్నబాబులతో కలిసి నూతన రథం తాడుతో లాగి ప్రారంభించారు సుమారు 40 అడుగుల ఎత్తులో 7 అంతస్తులతో రూపుదిద్దుకున్న నూతన రథాన్ని కొత్త హంగులు రక్షణ ఏర్పాట్లతో నిర్మాణం చేపట్టారు 1330 గణపు అడుగుల బస్తర్ టేకుతో నూతన రథం నిర్మాణం జరిగింది రికార్డు స్థాయిలో 3 నెలల కాలంలోనే నూతన రథాన్ని నిర్మించారు యోధులారా వందనం భారత సైన్యానికి వందనం 15 కోట్ల మంది ప్రజానీకం స్వేచ్ఛా వాయులు పీల్చుకునేందుకు కారణమైన వీర సైనికులకు వందనం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు ఎండ చలి వర్షాన్ని లెక్క చేయకుండా దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికుల సేవలు అజరామరమని కొనియాడారు తిరుపతిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గురువారం నిర్వహించిన స్వర్ణిమ్ విజయ్ వర్క్ కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు ప్రజాస్వామ్యాన్ని గుర్తించని గౌరవించని నేతృత్వ పరిస్థితిలో మన దేశం మన ఆర్మీ కారణంగా 50 ఏళ్ల క్రితం బంగ్లాదేశ్ ఏర్పడిందని తెలిపారు ఈ సందర్భంగా ఈ ఉత్సవాలను చేపట్టారని చెప్పారు 2020 డిసెంబర్ 16న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా వెలిగించిన విజయోత్సవ జ్యోతి తిరుపతికి చేరుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు 1971 భారత పాక్ యుద్ధంలో విశేష సేవలు అందించిన మహావీర చక్ర పరమ విశిష్ట సేవా మోడల్ గ్రహీత యుద్ధవీరుడు రిటైర్డ్ మేజర్ జనరల్ సి వేణుగోపాల్ 95ను సీఎం జగన్ సత్కరించారు వేణుగోపాల్ అనారోగ్యంతో బాధపడుతూ ఉండటంతో సీఎం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు వేణుగోపాల్ ఇంటి వద్ద సీఎం ఓ మొక్కను నాటారు అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్కు చేరుకొని బెటాలియన్ కమాండెంట్ దివంగత జాజుల సన్యాసి సతీమణి చిన్నతల్లి కుమారుడు హవాల్దార్ గంగారాజ్ను సత్కరించారు తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో వైభవంగా రథసప్తమి వేడుకలు జరుగుతున్నాయి సూర్యప్రభ వాహనంపై భక్తులకు శ్రీవారు దర్శనమిచ్చారు 7 టన్నుల పుష్పాలతో ప్రత్యేక అలంకరణ గావించారు రథసప్తమి సందర్భంగా సప్త వాహనాలపై భక్తులకు శ్రీవారు దర్శనమిచ్చారు ఆలయంలో తెల్లవారుజామున కైంకర్యాలు పూర్తయిన తర్వాత వేడుకలు ప్రారంభమయ్యాయి ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్న శేష వాహనంపై 11 గంటల నుంచి 12 గంటల వరకు గరుడ వాహనంపై మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనంపై 2 గంటల నుంచి 3 గంటల వరకు చక్ర స్నానం చేశారు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనంపై 6 గంటల నుంచి 7 గంటల వరకు సర్వ భూపాల వాహనంపైన ఆ తర్వాత చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు రాష్ట్రంలో హిందుత్వ వాతావరణాన్ని భగ్నం చేయడానికి అధికార పక్షం ప్రతిపక్షం పెద్ద కుట్ర చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆరోపించారు విజయవాడలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు విష్ణువర్ధన్ రెడ్డిలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు మత మార్పిడిలపై సోము వీర్రాజు మండిపడ్డారు తీవ్రమైన ప్రజాగ్రహం వెల్లువెత్తిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితులలో దేవాలయ దాడులకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తును ఆదేశించింది అయితే ఇది ఒక కంటి తుడుపు చర్యలా కనబడుతుంది దేవాలయాలపై దాడులు పునరావృతం కావడం అనేది హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీయడానికి వారిని అవమానించడానికి వారు తమ రక్షణ విషయంలో భయపడేలా చేయడం మత మార్పిడికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేయడం
క్రిస్టియన్ మిషనరీలు చేస్తున్న కుట్ర అని బీజేపీ నేతలు భారతీయ జనతా పార్టీ నమ్ముతున్నారు. ఏవైతే హిందూ వ్యతిరేక సిద్ధాంతాలను అనుసరించిందో మైనారిటీ ఓట్ బ్యాంకులను రాజకీయం చేసిందో దేవాలయపై దాడుల విషయంలో బీజేపీ ఆందోళన చేస్తున్న కార్యక్రమం నేపథ్యంలో టీడీపీ కూడా హిందుత్వ సూడో హిందుత్వ విధానాన్ని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం చేస్తున్నారని మంత్రి ఒక ప్రకటన చేయకపోయినా అధికార పక్షం ప్రతిపక్షం ఆందోళనలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ వంటి సున్నితమైన అంశాన్ని కేంద్ర ప్రభుత్వం యొక్క అంతిమ నిర్ణయం ఏమీ చేయకుండా ఏమీ వారు ప్రకటించకుండానే ఒక ట్విట్టిన ఆధారం చేసుకుని ప్రతిపక్షాలు ఈవేళ రాష్ట్రంలో ఉద్యమాన్ని రెచ్చగొడుతున్నాయి. పాలక పక్షం ఈ ఉద్యమాన్ని అందుకునే గట్టి ప్రయత్నం చేస్తుంది. స్టీల్ ప్లాంట్కి చెందిన ఉద్యోగులు రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక పార్టీల స్వార్థం కొరకు వారిని రెచ్చగొట్టబడుతున్నారు. ఆలయాల దాడుల విషయంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి వైసీపీ నేపథ్యంలో రచించిన కుట్ర ఇది. దేవాలయాలపై దాడులు మత మార్పిడులను పక్కదారి పట్టించేందుకే విశాఖ ఉద్యమం ప్రారంభమైందని అన్నారు. రాష్ట్రంలో హిందుత్వ వాతావరణాన్ని నిలుపుదల చేయాలనేటువంటి ఒక పెద్ద కుట్ర పాలకపక్షం ప్రతిపక్షం రెండు కలిపి నిరోధించాలి అనే ఆలోచన చేస్తున్న సందర్భంలో స్టీల్ ప్లాంట్ అంశాన్ని వారు తీసుకుని ఆందోళన చేస్తున్న సందర్భాల్లో ఈ అంశాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచనతో పార్టీ అధ్యక్షుల్ని స్టీల్ ప్లాంట్ మంత్రిని ఈ యొక్క ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్కి సంబంధించిన చెప్పవలసినటువంటి పెద్దలకి ఏ అంశాలని మేము వివరించామో ఆ అంశాలని మీ దృష్టికి నేను తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తాను. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికే రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తెలిపారు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, జీవీడీ కృష్ణమోహన్ సచివాలయంలో ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్ హాల్లో గురువారం సమావేశం నిర్వహించారు. పాలనలో ఉద్యోగుల పాత్ర కీలకమని అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయటంలో ఉద్యోగులు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. కరోనా కష్టకాలంలో ప్రభుత్వంతో కలిసి పనిచేశారని కొనియాడారు. నాన్ ఫైనాన్స్ సమస్యలను సంబంధించి సేకలతో మాట్లాడి తక్షణమే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. తాడికొండ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది. శుక్రవారం ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పలు గ్రామాల్లో పర్యటించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్ల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. గుంటూరు మిర్చియార్డ్ చైర్మన్ చంద్రగిరి యేసురత్నం నాయకత్వంలో ప్రజలకు సేవ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు దొంత బ్రహ్మం తెలిపారు. 25వ వార్డుకు చెందిన తెలుగుదేశం నాయకులు దొంత బ్రహ్మంతో కలిసి సుమారు 200 మంది కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా చుక్కా యేసురత్నం మాట్లాడుతూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమాన్ని ప్రజలు నమ్మారు కాబట్టే ఈ రోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సార్లోకి చేరుతున్నారని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది. ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ పార్టీ గ్రామ
సచివాలయ పంచాయతీ వ్యవస్థలో మరి నూటికి 90% ఎక్కడ పడినా కానీ ప్రపంచనం 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 అని మరి రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు మరి రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కూడా మరి అదే రీతిగా ప్రజలందరూ కూడా ఏదైతే నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అందించారో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇదే విధంగా ఇంతకంటే కూడా ఎక్కువ ప్రపంచంతో మరి రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ అన్ని కూడా ఇదే రీతిలో బాగా మెజార్టీ తోటి గెలిపిస్తారని ఆశిస్తున్నాం. చెప్పండి. అందరికి నమస్కారం. నా పేరు దొంతా బ్రహ్మం. ఈరోజు చంద్రగిరి యేసురత్నం గారి ఆధ్వర్యంలో 25 వార్డులోని దాదాపు 200 మంది మేము కలిసి వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. చంద్రగిరి యేసురత్నం గారి నాయకత్వంలో ప్రజలకు సేవ చేసుకుంటూ ప్రతి అడుగు ఆయన అడుగులో వేసుకుంటూ ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం. భారీ ఎత్తున ఈరోజు కార్యకర్తలు చేరడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను అన్నీ నచ్చి ఈరోజు నేటి యువత ఈజీ మనీకి అలవాటు పడి ఆన్లైన్ మోసాలకు బలవుతున్నారని గుంటూరు వెస్ట్ డీఎస్పీ కె సుప్రజ అన్నారు. చదువు పూర్తి చేసుకుని ఖాళీగా ఉన్నవారు ఉద్యోగాల పేరుతో మోసపోతున్నారని గుంటూరులో తెలిపారు. కొన్ని కంపెనీలు ఆన్లైన్ ద్వారా లోన్లు ఇస్తామంటూ యువతను ఆకర్షించి మోసాలకు పాల్పడుతున్నారని గుర్తు చేశారు. ఈ ఆన్లైన్ లోన్లు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా సెల్ ఫోన్లో ఉన్న డాటా మొత్తం వారికి చేరుతుందని అన్నారు. ఎప్పుడైతే తీసుకున్న అమౌంట్ చెల్లించకపోతే మిగతా వారికి ఫోన్ చేసి ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఖచ్చితంగా యంగ్స్టర్స్ని పేరెంట్స్ వాచ్ అనేది ఉండాలి. ప్రతి ఒక్కరి చేతిలో ఎదురుకంటే కంప్యూటర్ మీద కూర్చుంటే ఏదో చూస్తున్నారన్న అవేర్నెస్ ఉండేది. ఇప్పుడు సెల్ ఫోన్ చాలు, వాళ్ళ ప్రపంచం అంతా వాళ్ళ చేతుల్లోకి వస్తుంది. ఏది చూస్తున్నారు, ఏది చూడట్లేదు, ఏమి చేస్తున్నారు, ఈ లోన్ యాప్లనని డిఫరెంట్గా అంటే ఏంటంటే మనకి డబ్బులు వచ్చేస్తున్నాయి. ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, ఒక మెసేజ్ వస్తుంది, క్విక్ లోన్ అనని, ఈజీ లోన్ అమౌంట్ అనని ఇలా వస్తున్నాయి. అది రాగానే మనకి డబ్బులు ఈజీగా ఇచ్చేస్తారు వీళ్ళు. మనం ఎవరో వాళ్ళకి తెలియదు. మనం జస్ట్ ఓకే వాళ్ళు పంపించిన మెసేజ్లు ఓకే అని నొక్కుతున్నాం, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నాం. మనకి డబ్బులు వచ్చేస్తుంది, 10,000 వస్తుంది, 20,000 వచ్చేస్తుంది. మనదేం పోతుంది, మనం తెలియదు కదా వాళ్ళకి. మనం కట్టకపోయినా తప్పించుకోవచ్చు కదా అన్న ఆలోచనతో చాలామంది చదువుకున్న పిల్లలు కూడా ఇలాంటి ఒక యాప్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసి ఎప్పుడైతే వాళ్ళన్నీ వాళ్ళు పంపిస్తున్న దానికి అన్నిటికీ అగ్రి ఓకే అని కొడుతున్నారో, ఆటోమేటిక్గా వీళ్ళ మొబైల్లో ఏదైతే డేటా ఉంటుందో, వీళ్ళ ఫ్రెండ్స్ కానీ, రిలేషన్స్ కానీ, అమ్మ నాన్న కానీ, అక్క చెల్లెలు కానీ, మామయ్య తాతయ్య బాబాయ్ అందరి నెంబర్లు వెళ్ళిపోతాయి. వాళ్ళ దగ్గర అది స్టోరేజ్ ఉంటుంది. వీళ్ళు ఎప్పుడైతే కట్టలేకపోతారో వాళ్ళందరికీ కాల్ చేసి చాలా హ్యూమిలియేటింగ్గా మాట్లాడుతూ ఉంటారన్నమాట. సో మీ పిల్లలు ఆ డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు కూడా వీళ్ళకి డబ్బులు ఎలా వచ్చాయి, మనం ఇవ్వలేదు, ఎక్కడి నుండి వస్తున్నాయి, వీళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు ఏంటి అన్నది క్లోజ్ మానిటరింగ్ అయితే కంపల్సరీగా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో తల్లిదండ్రులు మాత్రం పిల్లల మీద పెట్టడం తప్పనిసరి. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే 420 గాల మాటలు విని లక్షలకు లక్షలు కట్టి మోసపోవద్దని హెచ్చరించారు. తల్లిదండ్రులు ప్రతిరోజు పిల్లలు చేసే పనులను గమనించాలని సూచించారు. ఈ మధ్య కాలంలో ఈ 420 చీటింగ్ కేసెస్ చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. కారణం ఏంటంటే చాలామంది కుర్రోళ్ళు చదువులు అయిపోయేసి ఇంటి దగ్గర ఉండడంతో, లేకుండా ఉంటే తల్లిదండ్రులు మా అబ్బాయికి ఉద్యోగం ఇస్తారు కదా, వాళ్ళు ఎవరో పొజిషన్లో ఉన్నారు, వాళ్ళు ఇప్పించగలుగుతారు, వాళ్ళ వేరబోట్స్ కానీ ఏవి తెలుసుకోకుండా ఈజీగా జాబ్ వస్తుంది కదా అన్న ఉద్దేశంతో కొన్ని చాలామంది చాలా లక్షలు లక్షలుగా అమౌంట్స్ కూడా ఇస్తూ ఉన్నారు. ఒక 2 లక్షలు కడితే రైల్వే ఉద్యోగం వస్తుందంట, అంత మాట్లాడేసుకున్నాము, రైల్వే జాబ్లు ఇప్పిస్తారంట, వేరే అతన్ని కనుక్కున్నాము ఇలా చెప్తున్నారు యంగ్స్టర్స్. ఐ మీన్ అమ్మాయిల అబ్బాయిలు చదువులు అయిపోయిన అమ్మాయిల అబ్బాయిలకి మరియు వాళ్ళ పేరెంట్స్కి రిలేషన్స్కి. సో మీరు ఎవరు కూడా ఈజీ వేలో అంటే జాబులు వచ్చేస్తాయి, మీరు ఇన్ని లక్షలు కడితే జాబులు వచ్చేస్తాయి, మేము పలానా చోట్ల జాబులు చేస్తున్నాం, మీకు జాబులు ఇప్పించేస్తాం అలా చెప్తున్న మాటలన్నీ మోసపూరితంగా కూడా నమ్మొద్దండి. ఇలా నమ్మి మీరు వాళ్ళకి లక్షల లక్షల డబ్బులు ఇచ్చేసి మోసపోకండి. మహిళల్లో ఆర్థిక స్వావలంబన కల్పించడానికి మహిళా డైరీ సహకార సంఘాలను ఏర్పాటు చేయడానికి ప్రాథమికంగా జిల్లాలో 108 గ్రామాలను గుర్తించి 12 రూట్స్గా విభజించినట్లు ఏపీ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అహ్మద్ బాబు తెలిపారు. గుంటూరులో అమూల్ ప్రాజెక్టు అమలుపై సహకార సంఘాలు, పశుసంవర్ధక శాఖ, వ్యవసాయ శాఖ, డ్వామా, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పాల్గొన్నారు. మొదటి దశలో పాలు సేకరిస్తున్న 108 గ్రామాల్లో ఆటో మిల్క్ కలెక్షన్ సెంటర్స్ ఏర్పాటు కోసం తాత్కాలికంగా భవనాలను గుర్తించేందుకు గ్రామ స్థాయిలో అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. In the phase 1, sir, 108 villages have been identified as high potential areas, and majority of these villages lie in Arasra Peta division, and some parts are in Guntur. So routes have been identified from where, like from the grassroot level, we'll collect the milk and we'll bring it to the AMCUs. From AMCUs, it will go to the PMCUs and all, and the entire supply chain mechanism. ఈ విధంగా స్ట్రెంగ్థెన్ చేయాలి సార్. దానిపైన డిస్కషన్ జరిగింది. సో వాట్ కేమ్ అవుట్ ఆఫ్ ద డిస్కషన్ సార్, దేర్ ఆర్ ఇష్యూస్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ల్యాండ్. లైక్ 5 సెంట్ ల్యాండ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ బిఎంసీయూస్. 831 బిఎంసీయూస్ దట్ వీ హావ్ ఐడెంటిఫైడ్ సార్. సో దిస్ ఈస్ ఎ యునిక్ మోడల్. వీ ఆర్ ఫాలోయింగ్ ది గుజరాత్ మోడల్ యాస్ యు నో. సో ఎ లిటిల్ బిట్ ఆఫ్ ట్యూకింగ్ హస్ బీన్ డన్ టు అకామడేట్ సర్టన్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ వెరీ స్పెసిఫిక్ టు ఏపీ. So let me have an introduction first. I have introduced myself. Then I have from my office Praveena. She is my general manager. So she will be coordinating in terms of the field level issues at my office. బీజేపీ ముస్లిం వ్యతిరేక పార్టీ అని ఎంతమంది ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా మోడీ నాయకత్వాన్ని ముస్లింలు కోరుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. గుంటూరు నెహ్రూ నగర్లోని శ్రీ వెంకటేశ్వర పబ్లిక్ స్కూల్ ఇండోర్ స్టేడియంలో బీజేపీ ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో సోము వీర్రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు నాగులమీర ఆధ్వర్యంలో సుమారు 100 మంది ముస్లిం సోదరులు బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, అధికార ప్రతినిధి చందు సాంబశివరావు, జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కూడా చాలా మంచిది పార్టీలో రావాలని కోరుతూ ఉంది. ఇప్పుడు శేఖ్ గాంధీ గారు వీరు అనేక కార్యక్రమాల్లో ఎప్పటి నుంచో పాల్గొంటున్నారు. భారతీయ జనతా పార్టీ మీద కానటువంటి అనుచరులు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం వారి తెలుగుదేశంలో అనేక బాధ్యతలు నిర్వర్తించారు. ఈరోజు వారితో పాటు చేనేత వర్గానికి చెందినటువంటి శ్రీ గణేష్ గారు, బాలకృష్ణ గారు, వారి అనుచరులు ఈరోజు పార్టీలో రావడాన్ని స్వాగతిస్తూ భారతీయ జనతా పార్టీ ముస్లింలకి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలో సమాజంలో నిర్మాణం చేస్తూ ఉంటారు. భారతీయ జనసంఘం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇది దేశభక్త పార్టీని దేశ వ్యతిరేకమైన పార్టీగా భారతదేశంలో నిర్మాణం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. బెల్లంకొండ మండలం చంద్రరాజుపాలెం గ్రామం టీడీపీ బలపరిచిన అభ్యర్థి కొడవటి బాబురావు బీటెక్ ఎన్నికల ప్రచారంలో దూసుకుని పోతున్నారు. తనను సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే గ్రామంలో తాగునీటి సమస్య, వీధి లైట్లు, డ్రైనేజీ సమస్య, రోడ్డు, గ్రామ సచివాలయంలో ప్రజా దరఖాస్తులు సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. ఈ నెల 21న జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని బాబురావు కోరుతున్నారు. నాకు ఉంగరం గుర్తు కేటాయించారు. నేను ఈ ఊర్లో తిరుగుతుండగా నేను ఐడెంటిఫై చేసినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. వాటర్ ప్రాబ్లం ఒకటి, నెక్స్ట్ రోడ్స్, డ్రైనేజీ, నెక్స్ట్ స్ట్రీట్ లైట్స్, ఇవన్నీ నా దృష్టికి తీసుకొచ్చారు. నన్ను గెలిపించినట్లయితే నాకున్న జ్ఞానంతో వీటన్నిటిని పరిష్కరించడానికి నేను సాయశక్తిలో కృషి చేస్తాను. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి సచివాలయంలో కూడా కొంతమంది చాలామంది అప్లికేషన్లు పెట్టుకోవడానికి ఆన్లైన్ అప్లికేషన్లు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కేటాయించినటువంటి వార్డు ఈ వాలంటీర్స్ కూడా చాలామందికి తెలియట్లేదు. వాటన్నిటి మీద దృష్టి పెట్టి వాటికి కావాల్సినటువంటి ప్రతిదీ
నేను నా దృష్టికి తెచ్చిన ప్రతి అవసరాన్ని నేను తీరుస్తానని ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసగించడంలో పోటీ పడుతున్నాయని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ధ్వజమెత్తారు. గుంటూరు సిపిఐ జిల్లా కార్యాలయంలో మల్లెలింగ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ మాట్లాడారు. దేశవ్యాప్తంగా రాజకీయ పరిణామాలు ఎన్నికల నేపథ్యంలో బీజేపీని ఓడించాలంటే ప్రతిపక్షాలన్నీ కలిసి ఫ్రంట్గా ఏర్పడాలని సూచించారు. అస్సాంలో చర్చలు ప్రారంభం అయ్యాయని తెలిపారు. త్వరలోనే ఫ్రంట్ ఏర్పాటవుతుందని అన్నారు. దేశంలో పెట్రోల్ రేటు విపరీతంగా పెరుగుతుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదల సొమ్మును దోచుకుంటున్నాయని విమర్శించారు. కృష్ణా జిల్లా కలెక్టర్ ఎండి ఇంతియాజ్ అహ్మద్ శుక్రవారం గుడివాడ నుంచి విజయవాడ వెళ్లే రహదారిని పరిశీలించారు. అనంతరం సుమారు 20 కిలోమీటర్ల రోడ్డుకు 16 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు. మిగిలిన రహదారుల నిర్మాణానికి అధికారులతో చర్చించి నిధులు మంజూరు చేస్తామని అన్నారు. కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్తో పాటు గుడివాడ మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఆర్ఎన్బి అధికారులు పాల్గొన్నారు. దీంట్లో 2 15 కిలోమీటర్ల రోడ్డుకి 16 కోట్లకు 5 కిలోమీటర్లు కంప్లీట్గా శాంక్షన్ టెండర్స్ అయిపోయి దాంట్లో కొన్ని డిపార్ట్మెంట్స్తో ఇబ్బందులు ఉన్నవి. అది ఆర్ఎండి వారు నా దృష్టికి తీసుకొని రావడము. మరి ఈ రహదారి సరిగ్గా లేనందువల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చాలామంది ప్రజలు నా దృష్టికి తీసుకుని రావడంతో మరి ఇక్కడ విజిట్ చేసి ఒకసారి మొత్తము చూడడం జరిగింది. అలాగే మనకు ఏదైతే ఇతర అది శాఖ నుంచి అధికారులందరూ కూడా వచ్చే వారంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి కోఆర్డినేషన్ మీటింగ్ తర్వాత మనకు దాన్ని ఇష్యూస్ అన్ని సార్ట్అవుట్ చేసి వర్క్ కమెంట్ చేయాలా, తొందరగా కమెంట్ చేయాలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మన గుడివాడలో నెహ్రూ చౌక్ దగ్గర మున్సిపల్ కమిషనర్కి చెప్పి అక్కడంతా మనకు రిక్వెస్ట్ కూడా విచారించడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ వర్క్ని ఇమీడియట్గా స్టార్ట్ చేయాలా చర్యలు తీసుకుంటాం. రాళ్ల దాడి చేసిన వారిపై కేసులు పెట్టకుండా తమపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపిస్తూ అమరావతి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. అమరావతి మండలం లింగాపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం మద్దతుదారులు గురువారం రాత్రి ఎన్నికల ప్రచారం చేస్తూ ఉండగా వైకాపా మద్దతుదారులు తెలుగుదేశం శ్రేణులపై రాళ్ల దాడికి దిగారు. ఈ దాడిలో పలువురు తెలుగుదేశం నేతలకు గాయాలయ్యాయి. అమరావతి ఆసుపత్రికి తరలించారు. వైకాపా నేతలపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా పోలీసులు తమ ఫిర్యాదు తీసుకోకపోగా తమపై అక్రమ కేసులు బనాయించారని బాధితులు ఆరోపిస్తున్నారు. స్టేషన్ ముందు 100 మంది గ్రామస్తులతో కలిసి మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ధర్నాలో పాల్గొన్నారు. మీరు రిపోర్ట్ రాసింది కేసు రిజిస్టర్ చేస్తాము, 1 గంటలో వాళ్ళు కూడా తీసుకొస్తాం సరేనా? ఎలక్షన్ బోర్డు ఉంది, ఇక్కడ ఎలక్షన్ బోర్డు ఉంది కాబట్టి ఎవరు కూడా పొరపాటు చేయని పోలీసులు పొరపాటు చేస్తే పోలీసులు చోకాలకి ఇబ్బంది వస్తాయి. నా పేరు కమ్మంపట్టి మనీష అండి. మాది అమరావతి మండలం లింగాపురం గ్రామం. మా గ్రామంలో మా కార్యకర్తలైనటువంటి మా వాళ్ళు టీడీపీ తరఫున రాత్రి మా గుర్తులను చూపిస్తూ ఓట్ల కోసమై అందరినీ ప్రచారం చేస్తూ ఉండగా వైసీపీ కార్యకర్తలైనటువంటి వారు మా వాళ్ళ మీద రాళ్లతోనూ కొడవళ్లతోనూ గొడ్డలతోనూ రాత్రి మా కాలనీలో ఉన్న లైట్లన్నీ తీసేసి కరెంట్ ఆపేసి మా వాళ్ళని మామూలుగా పట్టలేదండి. వాళ్ళు రక్తాలు ఓడ్చుకుంటూ పొలాల్లోకి పరిగెత్తారు. మేమైతే అర్ధరాత్రి నుంచి మరి ఈ విధంగా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఆడవాళ్ళు అందరం కూడా పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. మా వాళ్ళందరూ పరారీలో ఉన్నారు. అదేవిధంగా మేమందరం కూడా
ఇబ్బందికి గురయ్యి రాత్రి అర్ధరాత్రి వచ్చాం అండి ఇక్కడికి. మరి ఈ రోజు మాకు జరిగిన అన్యాయం రేపు ఎవరికైనా జరగచ్చు. మా వాళ్ళని అన్యాయంగా మా వాళ్ళని కేసులు పెట్టి కొట్టింది కాక, మమ్మల్ని ఊర్లోనే ఉండకుండా తరిమి కొట్టింది కాక, ఇంకా మా మీదే కేసులు పెడుతున్నారు. కమ్మపాటి సుధారాణి అమ్మ రాత్రి ప్రసారానికి వెళ్ళింది ఓట్ల కోసం. వెళ్ళిన తర్వాత అక్కడ గొడవ జరిగినాక అమ్మ పారారు వెళ్ళిపోయింది కొడతారు పైన చొప్పున. వాళ్ళ నాన్న కూడా బయటకు వచ్చాడు అసలు ఓట్లు ఆడటాను కానీ మిస్ అయిందని వాళ్ళ నాన్న తీసుకొచ్చే స్టేషన్ లో మిస్ అయిందండి. కనపడలేదు తోటి రాలేదు. హస్బెండ్ గారు ఏడుతున్నాడు అమ్మ అమ్మ ప్రసారానికి వెళ్ళినప్పుడు అమరావతి మండలం లింగాపురం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి కమ్మంపాటి సుధారాణి ఎస్సీ ఎండి రాత్రి ఎండి ఓట్లు 500 మరి 550 ఓట్లు ఒక పార్టీ 450 ఓట్లు ఒక పార్టీ కానీ వీళ్ళని ఓట్లు పోల్ చేసుకోకుండా వాళ్ళని ప్రచారం చేయనీయకుండా వీళ్ళు ఇళ్ల మీదకి వచ్చి దౌర్జన్యం చేసి మరి ఇప్పుడు సుధారాణి కనిపించట్లేదని 2 సంవత్సరాల బాబు వాళ్ళ అమ్మ కోసం ఏడుస్తూ ఉన్నారు. రాత్రి పోలీసు వారు అక్కడ ఏదో గొడవ జరిగిందని చెప్పని 25 మందిని తీసుకొచ్చి రాత్రి నుంచి మగవాళ్ళందరినీ 25 మందిని పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఆడవాళ్ళంతా పోలీస్ స్టేషన్ బయట రాత్రి నుంచి కూర్చొని ఉన్నారు. న్యాయం జరగాలి అంటే ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళు బయటికి రావాలా, మరి ఇది చేయించిన వాళ్ళు బయటికి రావాలా? ఒక మహిళ కనపడలేదు అంటే, ఒక దళిత మహిళ కనపడలేదు అంటే 12 గంటలైనా ఇవాళ అధికార పార్టీ కానీ పోలీస్ యంత్రాంగం కానీ మరి దీన్ని ఎందుకు పట్టించుకోలేదని చెప్పని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీష్మ ఏకాదశి పురస్కరించుకొని అంతర్వేది నూతన రథం వద్ద ప్రత్యేక పూజలు. నూతన రథాన్ని లాగి ప్రారంభించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. యోధులారా వందనం, భారత సైన్యానికి వందనం, స్వర్ణిం విజయ వర్క్ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మహావీర చక్ర పరమవీర చక్ర గ్రహీతలకు సన్మానం. రిటైర్డ్ మేజర్ సి వేణుగోపాల్ ఇంటికి వెళ్లి పరామర్శించిన సీఎం. తిరుపతి శ్రీవారి ఆలయంలో వైభవంగా రథ సప్తమి వేడుకలు. సప్త వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చిన కలియుగ వైకుంఠవాసుడు. రాష్ట్రంలో హిందుత్వ వాతావరణాన్ని భగ్నం చేయడానికి అధికార పక్షం ప్రతిపక్షం పెద్ద కుట్ర. కార్యకర్తలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. ఈ వార్తను ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.